ఈ మీటింగ్ కు గత సంవత్సరం ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో 1997 లోపటనే తెలంగాణ మహాసభ పెట్టడానికి తెలంగాణ మహాసభ గ్రామ గ్రామాన తెలంగాణ ప్రజలు మేల్కొల్పడానికి కారణమై రాజకీయ అచ్చ కాబడినటువంటి మారోజు వీరన్న బిడ్డ దిశను పిలిచినాం ఈసారి కూడా పిలిచినాం బహుశా దారిలో ఉందని ఆశిస్తామన్నా అదే సందర్భంలో సూర్యాపేట మీటింగ్ కంటే ముందే భువనగిరిలో తెలంగాణ కోసం ఒక సభ జరిగింది ఆ సభ కోసం దానికి ముందు గ్రామ గ్రామాన భువనగిరి ప్రాంతంలో నల్లగొండ జిల్లాలో ప్రతి ప్రాంతంలో తెలంగాణ తాగునీటి కష్టాల గురించి తెలంగాణ ప్రజల గురించి సబ్బండ వర్ణాల గురించి పాడినటువంటి మన ఆడబిడ్డ బెల్లి లలితను మీ అందరికీ తెలుసు ఆడున్నటువంటి పాలకుల ప్రోత్సాహంతో నయీ ముఠ 17 ముక్కలుగా నరికింది ఆ నరికిన కిరాతకంతో పాటు బెల్లి లలిత చుట్టమైనందుకు బెల్లి లలిత అన్నలైనందుకు తమ్ముళ్ళైనందుకు మరుదులైనందుకు వేటాడి వేటాడి చంపిండు నయీం 14-15 ఏళ్ళు అజ్ఞాతవాసం చేసి నయీం భయంతో నయీం చంపుతున్నాడు అనేటువంటి దుర్మార్గాన్ని సహించలేక ఇంతకాలం ప్రాణాలను కాపాడుకొని ఇప్పుడు జనం మధ్యకు వచ్చినటువంటి బెల్లి లలిత సోదరుడు నా మిత్రుడు బెల్లి కృష్ణన్న ఎక్కడ ఉన్నాడో స్టేజ్ మీదకి రావాల్సిందిగా వారి అబ్బాయి బెల్లి చంద్రశేఖర్ కూడా ఉన్నారు బెల్లి కృష్ణన్న ఎక్కడున్నా కూడా స్టేజ్ మీదకి రావాలని విజ్ఞప్తి చేస్తామన్నా అదేవిధంగా మీ అందరి యూట్యూబ్ ఛానల్లో చూస్తే తాలి కట్టిన ఆలి గొప్పదా కనిపించిన అమ్మ గొప్పదా అని పాట రాసి 20 లక్షల వ్యూస్ వచ్చినటువంటి ఒకే ఒక్క పాట ఉన్నది ఆ పాట రాసి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి సోదరుడు అద్భుతమైన గాత్రం ఉన్నటువంటి కళా శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామన్నా ఇంత పెద్ద మీటింగ్ జరుగుతామంటే సీమాంధ్రలో కూడా తెలంగాణ రాష్ట్రం పోరాటం జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రజల పోరాటం న్యాయమైంది మీరు చేసేటువంటి సమైక్య పోరాటం కృత్రిమమైంది అన్న బెల్లి కృష్ణ గారు జై తెలంగాణ జై తెలంగాణ